Hi viewers, welcome to another video. This is Shiva. You are watching Shiva Tech Tutes. So friends, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని అయితే నేను చెప్పను. మీకు కంటెంట్ బాగుంది, ఛానల్ ఓకే అనిపించినప్పుడు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే వివో Z5 గురించి మాట్లాడదాం. సో దాని స్పెసిఫికేషన్స్ లీక్స్ అయితే వచ్చాయి, సో మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. హలో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం దీన్ని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడదాం. సో ఇది వచ్చేసి మనకి ప్లాస్టిక్ బిల్డ్తో అయితే వస్తుంది. సో రీసెంట్గా చూసినట్టయితే చాలా కంపెనీస్ మనకి అది ప్లాస్టిక్ బిల్డ్తోటే తీసుకొస్తున్నాయి. సో ఈ మొబైల్ కూడా మనకి ప్లాస్టిక్ బిల్డ్తోనే రాబోతుంది. సో నెక్స్ట్ దీని డిసిప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే 6.38 ఫుల్ హెచ్డి ప్లస్ డిసిప్లేతో అయితే మనకి ఇది తీసుకురాబోతున్నారు. అది ఆండ్రాయిడ్ డిసిప్లే అయితే వీళ్ళు యూజ్ చేశారు ఇందులో. సో మనకి ఇందులో ఇన్డిసిప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. సో ఇది మనం డిసిప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే 6.38 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిసిప్లే అండ్ అలాగే ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. సో మనకి ఆండ్రాయిడ్ డిసిప్లే అనేది యూజ్ చేశారు. సో నెక్స్ట్ దీని ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే వీళ్ళు కాల్కమ్ స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్ని అయితే వీళ్ళు ఇందులో యూజ్ చేశారు. సో చాలా స్పీడ్గా ఉంటుంది. సో ప్రాసెసర్ 712 అంటే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు మనం. సో నెక్స్ట్ దీని కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరాతో అయితే ఇది రాబోతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి 48 MP అండ్ సెకండ్ వన్ వచ్చేసి 8 MP అండ్ థర్డ్ వన్ వచ్చేసి 2 MP. సో ఇందులో 48 MP మనకి శాంసంగ్ ఆర్ సోనీ సెన్సార్ యూజ్ చేశారా ఏది యూజ్ చేశారా అనేది మనకి క్లారిటీ అయితే లేదు. సో మనకి 8 MP కెమెరా అయితే వైడ్ యాంగిల్ అంటే గ్రూప్ ఫొటోస్ ఆర్ లాంగ్ ఫొటోస్ దిగడానికి అయితే యూజ్ అవుతుంది. సో 2 MP అయితే మనకి పోర్ట్రేట్ షాట్స్కి అయితే యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఫ్రంట్ మనకి 32 MP వాటర్ డ్రాప్ నాచ్ ఇచ్చారు, అంటే మనకి పాపప్ కెమెరా కాదు, ఫ్రంట్ 32 MP కెమెరా నాచ్తో అయితే ఇచ్చారు వీళ్ళు. సో నెక్స్ట్ దీని బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 4500 mAh బ్యాటరీ అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో ఇది ఫాస్ట్ ఛార్జర్కి కూడా సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు మనకి మైక్రో USB పోర్ట్ అయితే ఇవ్వలేదు, టైప్ సిలోకి కన్వర్ట్ అయ్యారు. సో మనకి 4000 mAh బ్యాటరీ ఇస్తున్నారు, అది ఫాస్ట్ ఛార్జర్కి పనిచేస్తుంది. సో అలాగే మనకి టైప్ సికి కన్వర్ట్ అయ్యారు. సో ఇది సూపర్బ్ అని చెప్పుకోవచ్చు మనం. సో ఇది ఫ్రెండ్స్ దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్, అంటే బ్యాటరీ అండ్ డిసిప్లే అండ్ కెమెరా. సో అండ్ బిల్డ్ క్వాలిటీ అండ్ ఇప్పుడు మనం అలాగే ర్యామ్ వేరియంట్స్ అండ్ స్టోరేజ్ వేరియంట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇందులో అయితే మనకి స్టోరేజ్ అండ్ ర్యామ్ అయితే 4 వేరియంట్స్తో అయితే మనకి వీళ్ళు తీసుకొస్తున్నారు. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి 6 GB ర్యామ్, 64 GB రోమ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 6 GB ర్యామ్, 128 GB రోమ్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి 6 GB ర్యామ్, 256 రోమ్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి 8 GB ర్యామ్, 128 GB రోమ్. సో ఫ్రెండ్స్ ఇది మనకి మనం ఫస్ట్ 6 GB ర్యామ్, 64 GB రోమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది మనకి 16,000 ఇది వీళ్ళు తీసుకొస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. సో మనకి 16,000 మనకి ట్రిపుల్ కెమెరా అండ్ 32 MP ఫ్రంట్ కెమెరా అండ్ అలాగే 4000 mAh బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జర్, సో ఇవన్నీ 16,000 అయితే మనకి చాలా బెటర్ అని చెప్పవచ్చు. సో ఇదైతే 16,000 వస్తుంది, ఇది చాలా సూపర్బ్ అని చెప్పుకోవచ్చు. మనకి ఏ కంపెనీ కూడా ఇంత తక్కువ కాస్ట్లో ఇంత మంచి ఫీచర్స్ అయితే తీసుకురాలేదు. సో ఇది ఫ్రెండ్స్ దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్, దీని బ్యాటరీ డిసిప్లే అండ్ అలాగే కెమెరా అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్స్. సో ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు కంటెంట్ నచ్చింది, ఛానల్ బాగుంది ఓకే అనిపిస్తే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.